మహాశివరాత్రి విశిష్టత. ఉపవాస జాగరణలు ఎందుకు చేస్తారంటే, పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8వ తేదీన వస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతాయి. మహాశివరాత్రి పర్వదినం అంటే శివయ్యకు, శివుడి భక్తులకు అత్యంత ఇష్టమైన రోజు. మహాశివరాత్రి పర్వదినానికి ఒక విశిష్టత ఉంది. హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగినట్టుగా నమ్ముతారు. ఇదే రోజు లింగోద్భవం జరిగిందని కూడా చెప్తారు. పరమశివుడు పురుషుడిని సూచిస్తే, పార్వతీదేవి ప్రకృతిని సూచిస్తుంది. సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినం సూచిస్తుంది. కనుక మహాశివరాత్రి చాలా ప్రత్యేకం. ఎవరైతే భక్తితో మహాశివరాత్రి నాడు శివుడిని పూజిస్తారో, ఉపవాస జాగరణ దీక్షలను ఆచరిస్తారో, వారికి శుభాలు కలుగుతాయని, శివుడి కటాక్షం వారిపై ఉంటుందని చెబుతారు. మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే శివుడిని మనసులో లగ్నం చేసుకుని శివయ్యను ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తారో, వారికి శివ సాయుధ్యం లభిస్తుందని చెప్తారు. మహాశివరాత్రి నాడు ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగిపోతాయి. ప్రతి ఒక్కరూ అభిషేక ప్రియుడైన శివుడిని అభిషేకిస్తారు. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు ప్రతి శైవ క్షేత్రంలోనూ కొనసాగుతాయి. హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో ఆలయాలన్నీ మారుమోగిపోతాయి. ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షతో మహాశివుడిని మనసులో లగ్నం చేసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి జాగరణ చేసి స్వామి కటాక్షం కోసం భక్తులు కఠిన దీక్షను ఆచరిస్తారు. మహాశివరాత్రి పర్వదినం నాడు సాయంత్రం 6 గంటల సమయం నుండి రాత్రి 2 గంటల సమయం వరకు చేసే రుద్రాభిషేకం, బిల్వార్చన అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని భక్తులు ప్రధానంగా నమ్ముతారు. మహాశివరాత్రి పర్వదినం రోజు శివుడిని ప్రార్థించడం ద్వారా ఎంతో మంది తమ పాపాలను అధిగమించి పుణ్యలోకాలకు చేరుకున్నారని అనేక పురాణాలు ఇతిహాసాలలో చెప్పబడింది. అందుకే మహాశివరాత్రి పర్వదినాన్ని జీవితంలో చీకట్లను తొలగించి కాంతులను నింపే పర్వదినంగా, శివయ్య అనుగ్రహం పుష్కలంగా ఉండే పర్వదినంగా జరుపుకుంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.